భద్రాచలం ముంపుకు పోలవరం ఎత్తే కారణమనడం సరికాదని మంత్రి బొత్స అన్నారు. పోలవరం నిర్మాణ డిజైన్ల ప్రకారమే జరుగుతుందని, దాన్ని ఎవరూ మార్చలేదని తెలిపారు. భద్రాచలం ముంపు ఉంటుందన్నదని ఉమ్మడి రాష్ట్రంలో ప్రస్తావించిన అంశమేనన్న బొత్స, విభజన చట్ట ప్రకారమే అంతా జరుగుతోందన్నారు. మంత్రి పువ్వాడ ఖమ్మం జిల్లాలో ముంపు ప్రాంతాల సంగతి చూసుకుంటే సరిపోతుందని సూచించారు. ముంపు మండలాల బాధ్యత ఏపీ ప్రభుత్వానిదేనని మంత్రి బొత్స వెల్లడించారు. పోలవరం ఎత్తు పెంచడం వల్ల అండి, ఎప్పుడు పెంచారు ఎత్తు? ఒరిజినల్ డిజైనే కదా పోలవరం ఉంది. ఆ తర్వాత ఏమైనా సిడబ్ల్యూ ఇస్తారు, పర్మిషన్ లేకుండా ఏమైనా చేశారా? చేయలేదు కదా. అంతా ఆ ప్రకారమే జరుగుతుంది కదా. విభజన చట్టంలో ఇచ్చిన అంశాలు దాంట్లో ప్రకారం జరుగుతుంది. ఒక పని దానివల్ల భద్రాచలం ముంపు వస్తుంది, భద్రాచలం ముంపు లేదనేది మనం ఇంతకు ముందు నుంచి అందరూ తెలిసింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి దగ్గర నుంచి ఇలాంటి పరిణామం జరుగుతుండే. 100 సంవత్సరాల తర్వాతే మొదటిసారి వచ్చింది ఈ వరదలు. వచ్చిన పరిస్థితి నేపథ్యంలో ఆ రకంగా చూసుకుంటే హైదరాబాద్ వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో విభజన తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోవడం వల్ల మా ఆంధ్రాకు కూడా మా వచ్చిన ఆదాయం తగ్గిపోయింది. అయితే ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆంధ్ర కలిపిమని మళ్ళీ పూర్వంలాగా ఉండమని చెప్పి అడిగితే బాగుంటుంది, తీసిమండి, తప్పులేదు. మళ్ళీ రాష్ట్ర విభజన మానేసి రాష్ట్రం అంతా 2 రాష్ట్రాలు కలిపి తెలుగు రాష్ట్రం ఒక రాష్ట్రంగా ఉమ్మడి రాష్ట్రం ఉంచమనండి, అభ్యంతరం లేదు. అవన్నీ కూడా చిన్న అవివేకమైన మాటలు, పిచ్చి పిచ్చి మాటలు అలా కాదు. సాంకేతికంగా ఏదైనా ఇబ్బంది వస్తే ఆ ఇబ్బందిని అలాగా